ఇప్పుడు చాలామంది అన్ని మెయింటెనెన్స్ చే చేసుకుంటారు ఆరోగ్యం దగ్గర నుంచి హెయిర్ అన్ని దగ్గర కేర్ తీసుకుంటారు అంటే డై టీత్కి అంత అంతగా కేర్ తీసుకోరు సో డైలీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఒక పంటి ఆరోగ్యం కోసం ఎస్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగా కేక్స్ తినుంటారు కూల్ డ్రింక్స్ తాగుంటారు కానీ పళ్ళు తుంకొని ఉండరు డెఫినెట్గా అదేనండి చేసే తప్పు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు రాత్రి నిద్రపోయేటప్పుడు బ్రష్ చేసుకోవడాన్ని అలవాటుగా చేసుకుంటే చాలా వరకు మీ ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది రెండోది ఆవిడ చెప్పినట్టు నోటి ఆరోగ్యాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ అని కూడా చెప్పచ్చు కాకపోతే ఏంటంటే మన డే టు డే లైఫ్లో మనం కాన్ఫిడెంట్గా అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ బాగుండాల్సింది టీత్ ఓరల్ హైజీన్ అది పాడైపోయి డ్యామేజ్ అయిపోయే వరకు ఎవరు రియలైజ్ అవ్వరు ఎందుకంటే పళ్ళు బాగాలేవనుకోండి మనం సరిగ్గా మాట్లాడగలమా పళ్ళు సరిగా లేవనుకోండి మనం కాన్ఫిడెంట్గా ఎవరి ముందన్న నవ్వగలమా అట్లీస్ట్ మనం పళ్ళు సరిగా లేవనుకోండి అన్నం కూడా తినలేము అది పళ్ళు పోయిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే అడిగి తెలుసుకోండి సో మన జీవన విధానానికి మన నోటి ఆరోగ్యానికి పలువరుస అందానికి అంత మెయిన్ రీజన్ అండ్ ప్రాముఖ్యత ఉంది దాన్ని మెయింటైన్ చేసుకోవడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు పొద్దున ఒక పది నిమిషాలు రాత్రి ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు చాలా సింపుల్గా మీ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది ఇక్కడ రెండో పొరపాటు ప్రతి ఒక్కళ్ళు చేసేది ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చాయని మీరు ఐడెంటిఫై చేయలేకపోవడం ఎందుకంటే నోట్లో ఉండే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ సైలెంట్ డిసీజెస్ అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అది నోరంతా పాకుతూ ఉంటుంది జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కానీ నోట్లోని మీకు పెయిన్ అనే సిమ్టమ్ లేకపోవడం వల్ల ఐడెంటిఫై చేయలేకపోతున్నారు సో ఎటువంటి మార్పులు నోట్లో కనిపించినా పళ్ళు నల్లగా మారడం చిగుళ్ళ నుంచి నెత్తురు రావడం ఆఖరికి నోట్లోంచి స్మెల్ వచ్చినా ప్లీజ్ ఒకసారి డాక్టర్ గారిని కలవండి ఒక్కసారి మీరు చేసే చిన్న అశ్రద్ధ నోటి క్యాన్సర్కి దారి తీసే ప్రమాదకరమైన కాంప్లికేషన్స్ ఉంటాయి సో నోటి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయొద్దు